సంవత్సర నాలుగు నెలల పరిపాలన కాలం ఇప్పటికే పూర్తయింది. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మరి అన్ని ప్రాంతాల్లో సమతుల్యత పాటించాలి. గతంలో మరి తెలంగాణ విభజనలో రాష్ట్ర విభజన అనంతరం పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 13 జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా వెనుకబాటుకున్నటువంటి జిల్లాలుగా ప్రాంతాలుగా మరి ప్రజలందరి దృష్టి ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన అనేక సందర్భాల్లో మేము కూడా మరి మాకు కూడా సరి సమన్యాయం కావాలి, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి విషయం మేము చెప్పడం జరిగింది. ఒకనాడు అసెంబ్లీలోనే గౌరవ శ్రీకాకుళం శాసనసభ్యులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మరి గతంలో కొంత నిర్లక్ష్యం చేయబడింది, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొంత అభివృద్ధికి నాంది పలికినా ఆ పనులేవి పూర్తవక ఈనాటికి కూడా అనేక రవాణా రోడ్డు రవాణా కానీ మరి ఇతర పారిశ్రామిక లేమి కానీ వ్యవసాయకు అవసరమైన ఆధారిత సాగునీరు పూర్తిగా అందించే కార్యక్రమాలు కానీ ఉద్యోగ కల్పనలో కానీ అనేక రకాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడింది. మరి ఈ వికేంద్రీకరణ వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. విశాఖకి ఆర్థిక రాజధానిగా పెడితే ప్రధానంగా మా 3 జిల్లాలు, విశాఖ అంటే కేవలం విశాఖపట్నం టౌన్ మాత్రమే కాదు. అభివృద్ధి మీరు చెప్తున్న వికేంద్రీకరణ అనేది ఓకే, కానీ అదే ఆ పేరుతోటి అక్కడ రాజధాని పేరుతోటి భూదందాలు చేస్తా ఉన్నారు, వైసీపీ నాయకులు భూ అక్రమాలు చేస్తున్నారు అనేది కదా ప్రధాన ఆరోపణ. అది ఇంకా ప్రారంభించక ముందే తెలుగుదేశం అంటే ఒకసారి ప్రతిపక్షంకి వెళ్లిన తర్వాత వాళ్ళ స్థానాన్ని కోల్పోయి ప్రతిదీ ఆరోపణలతోనే ప్రారంభిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు ప్రారంభంలోనే ఉన్నాం మనం వికేంద్రీకరణ అడుగులు వేస్తున్నట్టు కార్యక్రమం. గతంలో వాళ్లే పరిపాలన చేశారు, సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మరి గత ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వమే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు చేయలేనటువంటి మరి అనేక సవరణలు ఇవాళ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరంగా మేము చేయడం ప్రారంభిస్తున్నాం. ఎక్కడ అవినీతి ఒక్క ఇంచి కూడా మేము అవినీతి చేయడం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు పాలన చేరువుగా ఉండాలన్న లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది కనుక అటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారన్నింటినీ అధిగమించి ఆ భూదందాలకు అవకాశం లేకుండా కట్టడి చేసి మరి మంచి పరిపాలన అందించడానికి సరైన మార్గంలో పెట్టడానికి మరి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే పాత సామెత కావచ్చు కానీ నిప్పులైందే పొగరాదంటారు. ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించిన, విశాఖపట్నానికి సంబంధించిన ఒక నాయకుడిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది విజయసాయిరెడ్డి పేరు ఉపయోగించుకుని భూదందాలు చేస్తున్నారని. సహజంగానే ఒక ప్రభుత్వం తాలూకు ఆలోచనలు ప్రతి ఒక్కరి ఆలోచన అదే రకంగా ఉండదు. ఒక వ్యక్తి తాలూకా స్వార్థం పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టపట్టించే విధంగా మరి ఏ నాయకుడు చేసినా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం దానికి ఉదాహరణే మొన్న మా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వచ్చిన ఆరోపణకి వెంటనే పార్టీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఎంతటి వారైనా ఉపేక్షించాము, ఎటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే మరి పబ్లిక్ పత్రికాముఖంగా చెప్పడం కూడా జరిగింది. మరి మేము చెప్తుంది ఏంటంటే ఒక వ్యక్తి ఎవరో స్వార్థపూరితంగా ఒక తప్పు చేసి ఉండొచ్చు కూడా, చేస్తే దాని మీద కఠినతరమైన శిక్షలు చేసి దానికి అవకాశం లేకుండా కట్టడి చేసే పని ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం అవ్వకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ప్రయత్నాలని